మేడం చెప్పండి అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేశారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అని చెప్తున్నారు అంటే ఎట్లా మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఎలా మిమ్మల్ని మానసికంగా వేధించారు మానసికంగా వేధించారు రమ్మనడము ఫోన్ కాల్స్ చేయడం వేడగా మాట్లాడడం అదే మభ్యపెట్టడం అండి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు రమ్మన్న దగ్గరికి వెళ్ళాలి వచ్చింది కాల్స్ వచ్చాయి మధ్యవర్తి గుణోలు చేసిండు అసలు క్యాండిడేట్ కూడా చేసిండు అంటే ఏమంటారు ఎట్లా వాళ్ళ ఉద్దేశం ఏంటి దురుద్దేశం ఎలాంటి దురుద్దేశం ఉంది లైంగిక వేధింపులే అండి లైంగిక వేధింపులే నువ్వురా నీకోసం నేను వెయిట్ చేస్తున్నా లైంగిక వేధింపులు ఎప్పటి నుంచి ఈ విధానం ఎప్పటి నుంచి ఉంది మీకు అంటే సర్పంచ్ ఎన్నికైనప్పటి నుంచి ఉందా గతంలో కూడా మీరు ఈ విషయం ప్రస్తావించినట్టున్నారు కదా రెండు సంవత్సరాల నుండి జరుగుతుంది ఇట్లా ఒక సంవత్సరం ఏమో బానే ఉన్నా ఇక మూడు సంవత్సరాలు వాస్తవానికి కూడా ప్రోగ్రామ్స్ కి అటు ఇటు అటెండ్ అయితేనే ఉన్నా పోతేనే ఉన్నా అన్ని జరుగుతూనే ఉన్నాయి కానీ మరి టూ ఇయర్స్ నుంచి అయితే చాలా ఓవర్ అయిపోయింది దేనికి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా ఉండడము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేయడము మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు ప్రశ్నించి అంత స్థాయి అవ్వాలి అనే రకంగా పార్టీలో ప్రతి మీటింగ్లలో మమ్మల్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది దానివల్ల మాకు మనసు బాధగా ఉంది వాస్తవంగాంటే ఫోన్ చేసి అంటే ఆయన ఇష్టం మేరకు రావాలి ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలి వేరే సపరేట్ ఫోన్ వాడాలి భర్త తీయకుండా రావాలి నేను చెప్పినట్టు నడుచుకోవాలి నిన్ను చూసే పదవికి నిన్ను చూసే అవకాశం కల్పించాను నేను నిన్ను చూసి నీ మీద కొరకుతట ఇచ్చినాం అని చెప్పడము అంటే మీకు ఎట్లా సమస్య ఎట్లా ఉంది మీరు ఇట్లాంటి మహిళగా ఉండి మిగిలిన వాళ్ళకి ఏం సూచన చేస్తున్నారు ఒక మహిళ మిమ్మల్ని పిలిచినప్పుడు ఆమెకి ఏం సమాధానం చెప్పారు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆమెకి ఏం వార్నింగ్ ఇచ్చారు అట్లా మాట్లాడడం తప్పు అట్లా మాట్లాడొద్దు నీ తత్వము అందరి తత్వం ఒకలాగా ఉండదు నీ బిహేవియర్ నీది నా బిహేవియర్ నాది నాకు ఉన్నంతలో నేను తృప్తిగా బతుకుతా సంతోషంగా ఉంటా అట్లా మాట్లాడడు తప్పు ఇది కరెక్ట్ కాదు నీకు నచ్చినట్టు నువ్వు బతుకుగా నాకు ఫోన్ చేసే హక్కు నీకు లేదని చెప్పేసి ఫోన్ పెట్టేసిన సార్ ఇట్లా ఇంకా మహిళలు మీలాగా ఇబ్బంది పడుతున్నారా ఎమ్మెల్యే కారణంగా ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు కానీ బయటికి రాని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు మా హస్బెండ్ సహకారం ఉంది నాకు నా ఫ్యామిలీ కూడా 100% సహకరిస్తుంది వస్తున్నాం చాలా మంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు ఇంట్లో కూడా చెప్పుకుంటే ఎట్లుంటది అనే సమస్యతో కూడా బయటికి రాలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు నాకు షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కష్టాలు నేను విన్నా వాళ్ళకి ధైర్యం చెప్పినా ఏం కాదు తప్పు చేయలేదు రండి బయటికి నేను ఉన్నాను కూడా చెప్పినా ఆయన తీరు మీకు అనుమానాస్పదంగా ఉండేదా ఆయన ఎప్పుడన్నా మీ దగ్గర బిహేవియర్ అలా చేసేవాడా డెఫినెట్ గా చేస్తాడు సార్ లేడీస్ కనబడితే చేతుల మీద వేయడం పట్టుకోవడము ఒత్తడము భుజాల మీద చేయడము దగ్గరికి రాకుంటే ఇరిటేషన్ వస్తుంది ఆయనకి అక్కడే 10 మందిలో ఇన్సల్ట్ గా మాట్లాడడము ఆయన బిహేవియర్ డెఫినెట్ గా బ్యాడ్ హిస్ క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్